ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఏంటి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదూ. సో ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్స్ అనేటివి చేస్తున్నాను. సో గులాబ్ జామ్ అనేటివి చాలామందికి తెలుసండి, ఎలా చేయాలి, ఏంటి రెసిపీ, ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి తీసుకోవాలని చాలామందికి తెలుసు. సో నేను తెలియని వాళ్ళ గురించి మాత్రమే ఇది చేస్తున్నాను. సో అందుకని చెప్పేసేసి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా చేయాలి, ఏంటి అని అనేది, ఏం తీసుకోవాలి అని అనేది కొంతమందికి తెలియదు. సో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్వి మనకి దొరుకుతాయి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేటివి, సో అది తీసుకొని వచ్చి నేను ఇక్కడ వేసేసుకున్నానండి. ఇది పచ్చి కోవాతో కూడా చేసుకోవచ్చు, పచ్చి కోవా లేనప్పుడు ఇలాగ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇలా పొడి వేసేసి అందులో నేను మిల్క్ వేసుకున్నాను, వాటర్ కూడా వేసుకోవచ్చు, వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అని అంటే, సో వాటర్ కూడా వేసుకోవచ్చా అని అనేసి అడుగుతారనమాట. సో అందుకని చెప్తున్నాను. సో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా వేసుకోవచ్చు. మిల్క్ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట, చాలా జ్యూసీగా వస్తాయి. అందుకని చెప్పేసి నేను మిల్క్ వేసేసుకున్నాను. సో ఇలాగ ఉండలు కట్టేసుకుంటున్నానండి. ఇవి స్క్రాచెస్ రాకుండా కొంచెం చూసుకొని సాఫ్ట్గా కట్టుకోవాలి, ఎందుకంటే సో అలా వచ్చిందంటేనండి మనకి కొంచెము ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయన్నమాట. సో అందుకని చెప్పేసేసి కొంచెం కేర్ఫుల్గా అలాగ ఉండలు చుట్టేసుకోవాలి. ఉండలు చుట్టేసుకున్న తర్వాత నేను, సో చూసారు కదా చిన్న చిన్న ఉండలు కట్టుకున్నాను నేను, పెద్దవి కూడా మీరు కూడా చుట్టుకోవచ్చు. సో నేను ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత నేను దీనికి మనకి పాకం ఉంటుంది, సో అందుకని చెప్పి నేను షుగర్ తీసేసుకున్నాను. ఒక గ్లాస్ నిండా షుగర్ అనేది తీసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ అనేది యాడ్ చేశాను. సో మళ్ళీ చూసుకొని నేను ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేశానండి. సో ఎందుకంటే మనకి దీనికి పాకం అనేది ఏం రానక్కర్లేదు, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. మనం ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం రెండు చేతుల మధ్య ఇలా అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది మనము లడ్డు కానీ దేనికన్నా కానీ మనం పట్టట్లేదు. సో దీనికి కాబట్టి ప్రాబ్లం అయితే అంత ఏం లేదు. సో దాంట్లోనే కొంచెం నిమ్మకాయ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు, బట్ లేని వాళ్ళు కూడా మీకు కొంచెం కలర్ కావాలి అని అనిపిస్తే మాత్రము కొంచెం కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. తర్వాత నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ మొత్తం చూడండి చిన్న చిన్న లడ్డూలాగా ఉంది కదా, మొత్తం గులాబ్ జాములన్నీ ఇలా వేసేసుకుంటున్నాను. నాకైతే ఎంత ముద్దుగా అనిపించాయో చిన్న చిన్న గులాబ్ జామ్స్ కదా. మీలో ఎంతమందికి ఇష్టం గులాబ్ జామ్స్ అంటే? సో స్వీట్ అంటే నేను ఎక్కువ తిననండి, బట్ ఇది ఎందుకంటే మా వారి కోసం నేను చేశానన్నమాట. స్వీట్ అయితే నేను ఎక్కువ తినను, ఏదో ఒకటి రెండు తప్పనిచ్చి ఎక్కువ తినను నేను. సో ఇవి మొత్తం ఇలా అంటూ ఉండకూడదండి, కొంచెం పగులుతాయి. అందుకని కొంచెం చూసారు కదా నేను ఎలా అంటున్నానో. సో ఇవి బాల్స్ కాబట్టి ఒక సైడు కాలుతుంది, ఒక సైడు కాలదు కాబట్టి, సో ఇలా అంటే మొత్తం రొటేట్ అవుతాయి. సో బాగా చూసారు కదా ఈ కలర్లో వచ్చేంత వరకు మీరు మీడియంలో పెట్టుకొని ఇలాగ కాల్చుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక పాకం చేసి పెట్టుకున్నాం కదా షుగర్ది, సో దాంట్లో వేసేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను, కొంతమంది డైరెక్ట్గా వేసుకోరండి ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. బట్ ఆయిల్ అంతా తీసేసి మొత్తము అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్లో వేసుకుంటారన్నమాట. సో ఇది మనకి షుగర్లో ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ఉంటే చాలు. చూసారు కదా సో చిన్న చిన్న గులాబ్ జామున్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాయి అన్నమాట. సో చాలా జ్యూసీ జ్యూసీ ఎమ్మి ఎమ్మిగా వచ్చాయి. మా ఆయన మాత్రం చాలా మెచ్చుకున్నారు, మళ్ళీ మళ్ళీ తినాలి అని అంటారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి.